హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు సింపుల్ మెథడ్లో, చాలా బాగుంటుంది. మరి రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చికెన్ ఫ్రై మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. 1/2 కేజీ చికెన్కి నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి రైస్లో కలుపుకోవడానికి కొంచెం కారం బాగుంటుందన్నమాట. ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను. మంచిగా కొంచెం రాక్ సాల్ట్, లెమన్ వేసేసి శుభ్రంగా కడిగితే చికెన్ అనేది స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. చికెన్ వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకొని చికెన్ని మగ్గించుకోవాలి ఆయిల్లో. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో కుక్ చేయొద్దు. చికెన్ లోపల వరకు మంచిగా ఉడుకుతుంది, లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రై. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు చికెన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. 3-4 మినిట్స్ పాటు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేస్తే చికెన్లో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుంది. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సాల్ట్ వేయడం వల్ల అది మొత్తం కూడా బయటకు వస్తుంది అన్నమాట చికెన్లో నుంచి. పసుపు సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది ఉడుకుతుంది అన్నమాట, మగ్గిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంచిగా. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్. 3-4 నిమిషాల తర్వాత చూడండి, పసుపు ఉప్పు వేయడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చింది చికెన్లో నుంచి. ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్లో మంచిగా చికెన్ అనేది మెత్తగా ఉడికిపోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. ఈ విధంగా 7 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోతుంది చికెన్లోది. చికెన్ కూడా ఈ పాటికే మనకి మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాం కాబట్టి స్వీట్నెస్ వస్తుంది. మళ్ళీ కారం తక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీసుకొని దీంట్లోకి 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రైలోకి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లో ఈ టైంలో వేసుకుంటే. ఇలా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనకి మంచిగా గ్రేవీ కలుపుకోవడానికి బాగుంటుంది. ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా కూడా అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.